ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ వలన బత్తులపల్లి, లక్ష్మీపురం, కొత్త బోడిమల్లి, సంబాయ బంజరు, రామకృష్ణాపురం, కొత్త నారాయణపురం, కోర్లాగూడెంలలో లో వోల్టేజ్ సమస్య తీరి నాణ్యమైన విద్యుత్ని నిరంతరంగా అందించుటకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు డాక్టర్ మట్ట దయానంద్, బత్తులపల్లి సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే రైతుని రాజుని చేస్తామని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుని మర్చిపోతేది, మొట్టమొదట మర్చిపోయేది రైతుని. అలా కాకుండా రైతుల్లో ఒక రైతుగా, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా, గత ప్రభుత్వాలు ఏవైతే రైతుల్ని విస్మరించారో వాటన్నిటినీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకి పంటలకి రైతు బీమా కార్యక్రమం ద్వారా ఏ రైతన్నా అర్ధాంతరంగా చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడద్దు అని చనిపోయిన 10 రోజుల లోపే 5 లక్షల రూపాయలు, 1 రూపాయి కూడా ఇన్సూరెన్స్ పాలసీ కట్టకుండా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న పోయిన సంవత్సరం ప్రోత్సహించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఈ సంవత్సరం నుంచి 8,000 ని 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్దలు గిరిజన ప్రాంతం అయిన జిల్లా, ఈ జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లా. ఎప్పుడైతే నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తాయో అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పండే జిల్లా. ఉపాధి బతికి మీద రాబోయే 12-14 నెలల్లో ఈ ప్రాంతానికి సస్యశ్యామలంగా 3 పంటలకి గోదావరి నీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. మంత్రి దగ్గర కాళ్ళు చొప్పులు అరిగిందాక మనం తిరిగిన సందర్భాలు గతంలో మనం చూసాం.